नमस्कार तीर्थयात्र कार्यक्रम की स्वागत विश्व रक्षकुडैन श्रीमन्नारायणुनि दिव्य मंगल रूपमे कलियुग दैवमैन श्री वेंकटेश्वर स्वामी अंदुके आ स्वामिनि कोलिचिन वारिकि कोंगु बंगारंला वेंट उंडि रक्षिंचु दैवं श्री वेंकटेश्वर स्वामी पिलिचिन वेंटने पलिके दैवं कनुकने श्री वेंकटेश्वरुनि देश देशाल्लो कोटानु कोट्ल मंदि भक्तुलु अपार विश्वासंतो कोलुस्तारु विविध प्रांताल्लो आ स्वामिकि आलयालु निर्मिंचि सभक्तिकंगा अभिषेकालु अर्चनलु जरिपिंचि तरिंचुतुन्नारु ఎత్తైన కొండపై విశాల ప్రాంగణంలో నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం సర్వదా మంగళప్రదం మహిమాన్వితమైన ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే అద్భుత అభిషేక వేడుకను సశాస్త్రీయంగా తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి జరిపే రీతిలోనే జరిపించడం అత్యంత విశేషం ఆ అభిషేక వేడుకను తెలికిద్దాం పూజా ద్రవ్యాలను భక్తులు స్వయంగా తాకిన తరువాత అర్చక స్వామి ఆ ద్రవ్యాలతో అభిషేకం చేయడం ప్రారంభిస్తారు ముందుగా శుద్ధోదకంతో స్వామి వారిని శుద్ధి చేస్తారు పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన స్వచ్ఛ జలం స్వామి వారి శిరోభాగం నుండి జాలువారే తీరు బహు సుందరంగా గోచరిస్తుంది క్షీరం దధి తేనె పంచదార హరిద్రోదకం వివిధ పండ్ల రసాలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే అభిషేక వేడుక బహు రమణీయంగా ఉంటుంది ప్రతి శుక్రవారం ఈ వెంకటేశ్వర స్వామికి అభ్యంగన అభిషేక కార్యక్రమం మహోన్నతంగా జరుగుతుంది ఆ సుందర దృశ్యాలను తిలకించడానికి వేయి కళ్ళు చాలవంటి అతిశయోక్తి కాదు రజత లోహంతో తయారు చేసిన శంఖం నుండి జలంతో స్వామిని అభిషేకించడం అన్నది లోక కళ్యాణకారకంగా చెబుతారు అలాంటి మధుర ఘట్టాలను తిలకించడం పుణ్యప్రదం ఆ పూజా ద్రవ్యాలను స్వామికి సమర్పించడానికి భక్తులు ఎంతో ఉత్సాహంతో భక్తితో ముందుకు వస్తారు చిరు దరహాసంతో సుందర రూపంలో ఉన్న స్వామిని దర్శించి నమస్కరిస్తారు అభిషేక వేడుక పూర్తయ్యే వరకు భక్తి ప్రపత్తులతో అక్కడకు చేరిన భక్తులు పాల్గొంటారు కాకతీయ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎందరో మహనీయులు నడుం బిగించి ఆగమ శాస్త్రానుసారంగా నిర్మించారు ఆ దివ్య మంగళ రూపాన్ని సకల అలంకార యుక్తంగా అలంకరించి మంగళ హారతులను అర్పిస్తారు ఆ స్వామి కరుణగా తీర్థ ప్రసాదాలను కర్పూర మంగళ హారతులను భక్తులు స్వీకరిస్తారు ఆ వేడుకను మనము తిలకించి స్వామి కరుణకు పాత్రలవుదాం ధగధగలాడే మకర తోరణం మధ్య శంఖు చక్రధారియై నిరంతర ధ్యాన ముద్రలో విరాజిల్లే శ్రీ వెంకటేశ్వర దర్శనంతో జన్మ జన్మల కర్మల దుష్ఫలితాల ప్రభావం పటాపంచలవుతుందని వరాహ పురాణాంతర్గతమైన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం విశదపరుస్తుంది అభిషేకంలో భాగంగా చందనాన్ని స్వామి అమ్మవార్లు కలది ఆ సుగంధ చందనాన్ని స్వచ్ఛ జలంతో అభిషేకిస్తారు అలా విశేష అభిషేకాన్ని జరిపిన తరువాత వివిధ పుష్పమాలలతో తులసిమాలలతో శోభాయమానంగా ఆ జగన్నాయకుని అలంకారం బహు తేజోవంతంగా సుందరంగా జరుగుతుంది ఆలయానికి స్వామి సేవకై అందించడానికి వితరణశీలులు పోటీ పడుతుంటారు ఆ జగద్రక్షకుని సేవలో తాము పాలు పంచుకోవాలని తహతహలాడతారు సర్వాలంకారానంతరం కర్పూర మంగళహారతిని సమర్పించి ఆ స్వామి అనుగ్రహంగా హారతిని ఫలపుష్పాలను తీర్థప్రసాదాలను స్వీకరించి విశాల ఆలయ ప్రాంగణంలోని ప్రశాంత ప్రదేశంలో స్వామి సన్నిధిలో భక్తిభావంలో తన్మయులవుతారు ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయ దర్శనాన్ని నిత్య ఆచారంగా మార్చుకుని భక్తిపూరితమైన జీవితం గడపాలనుకునేవారు ఎందరో మన భారతావనిలో ఉన్నారు దేవాలయ దర్శనం కేవలం భక్తే కాదు ధర్మ జీవనానికి గట్టి పునాదిగా మంచి భావాలకు ఉత్తేజకారకంగా సర్వమానవ సోదర భావానికి ప్రతీకగా పరోపకారానికి మొదటి మెట్టుగా ఉపకరిస్తుంది అందుకే మన దేవాలయాలు భారతీయ సనాతన సంప్రదాయానికి గుండెకాయలా అభివర్ణిస్తారు పెద్దలు
శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వరదహస్తునిగా ఆలయంలో ఓ పెద్ద పవర్ స్టేషన్ గా వెలుగొందుతుండగా అక్కడికి వచ్చే భక్తులు తమ తమ శక్తి కొలది తమకు కావాల్సిన పవర్ ను స్వామి అనుగ్రహం రూపంలో అందుకుంటారు. మాధాపూర్ ప్రాంతంలో గల కాకతీయ హిల్స్ కొండపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసిన శ్రీ పద్మావతీదేవి, ఆంజనేయ స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వార్ల ఆశీస్సులను తీసుకుందాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెలవును దర్శించి కొంతసేపు శాంత చిత్తంతో సేద తీరుతారు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు. ఆ ఉపాలయాల దర్శనం స్వామివార్లకు ఇచ్చే హారతులను తిలకిద్దాం. మాధాపూర్ ప్రాంతంలోని కాకతీయ హిల్స్ కొండపై వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు, అందలి దేవతామూర్తుల అనుగ్రహం కూడా భక్తులకు విశేషంగా అందుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా శ్రీ గోదా సమేత శ్రీదేవి భూదేవి వార్ల ఆలయాలను దర్శించుకోవచ్చు. ఆ లోకమాతల అనుగ్రహాలు ఎల్లవేళలా భక్తులకు అందటం జరుగుతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడి కాలనీవాసుల భోగభాగ్యాలే. సిరి సంపదలతో, సుఖశాంతులతో ప్రశాంత జీవనం గడిపే ఈ భక్తులు సర్వకాల సర్వావస్థలయందు స్వామి అమ్మవారిపై అపార భక్తిభావంతో జీవిస్తారు. అలాంటి కరుణామూర్తుల దర్శనం, మంగళహారతులను స్వీకరించి మనము తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపూర్ణ అలంకారంలో చూస్తే మనసు పరవశిస్తుంది. ధగధగలాడే లోహ మకర తోరణయుక్తంగా అలరారే స్వామి చారడంత తిరునామాన్ని ధరించి పుష్పాలంకృతుడై దర్శనమిస్తాడు. ఈ కాకతీయ హిల్స్ కాలనీ వాసుల చిరకాల కోరికను ఆ ఏడుకొండలవాడే నెరవేర్చాడని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. కాకతీయ హిల్స్ కాలనీ వాసుల ఐకమత్యం, సహాయ సహకారాలు ఇంత గొప్ప దేవాలయాన్ని నిర్మించడానికి, అంగరంగ వైభవంగా అర్చనా కైంకర్యాదులను నిర్వహించడానికి ఎంతగానో తోడ్పడుతున్నట్టుగా చెబుతూ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, అభివందనలు తెలియచేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. హైదరాబాద్ నగరంలోని కాకతీయ హిల్స్ లో విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కాలనీ వాసులే కాక దూర ప్రాంతాల నుంచి ఎందరో భక్తులు ఆ కళ్యాణ వేడుకను తిలకించడానికి తరలివస్తారు. లోక కళ్యాణార్థం నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణ వైభవాన్ని మనము తిలకించి తరిద్దాం. తలంబ్రాలు, తాళిబొట్టు, తమలపాకులు, అరటిపండ్లు, కలశాలు, కళ్యాణ పట్టు వస్త్రాలు, ముత్తైదువులు, బంధువులు, గాజాలు, భజంత్రీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గొప్పవారింట్లో జరిగే బహు గొప్ప కళ్యాణ వేడుకను తలపింపచేస్తుంది. అంతెందుకు, సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ కళ్యాణం మరింకెంత గొప్పగా ఉంటుందో ఊహించగలమా? కాకతీయ హిల్స్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని సాక్షాత్తు లోక కళ్యాణార్థం జరిపిస్తారు ఇక్కడి పెద్దలు, ఆగమశాస్త్ర పండితులు. ఆ వేడుకను చూస్తేనే మన ఇంట కళ్యాణ గంటలు మ్రోగుతాయని, పెళ్లి కావలసిన యువతి యువకులకు పెళ్లిళ్లు జరుగుతాయని ఇక్కడి అర్చక స్వామివారు స్వయంగా పేర్కొంటారు. స్వామివారికి అర్చనాద కైంకర్యములు అన్నీ కూడాను తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టుగా, వైఖానస ఆగమోక్త శాస్త్రము రీత్యగా స్వామివారికి త్రికాల అర్చనములు, స్వామివారికి ప్రతి శుక్రవారము కూడా ఉదయాన్నే అభిషేకములు,
స్వామివారికి ప్రతినల మాస కార్యక్రమములు స్వామివార యొక్క కళ్యాణ మహోత్సవములు విదోర్సములండి కూడా స్వామివారికి చక్కగా చేయబడుతూ ఉన్నాయి ఆ స్వామి అమ్మవారి కళ్యాణ సంబరాలను మనము తిలకించి తరిద్దాం ఆ స్వామి వారి మంగళ సూత్రాలను అక్షతలను తామందరూ స్పృశించి ఆనంద పరవశులవుతారు భక్తులు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి మొక్కుకున్న వారికి తమ కోరికలు తీరడంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన ఎందరో భక్తులు కాకతీయ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రగాఢ అభివాదాలతో పాటు పలుమార్లు స్వామివారిని దర్శించడం పరిపాటిగా మారింది ఇలాంటి భక్తులు ఎందరో ఇక్కడ మనకు కనిపిస్తారు అవకాశం ఉన్న భక్తులు స్వయంగా స్వామివారిని దర్శించే భాగ్యం తమ చేతుల్లోనే ఉన్నదన్న సత్యాన్ని గ్రహించి తమ చిరకాల కోరికలు నెరవేర్చుకునే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి నెరవేరుస్తారని ఆశిద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో వెంకటేశాయ ఆధునికంగా వెలుగొందుతున్న మాదాపూర్ ప్రాంతంలో గల కాకతీయ హిల్స్ లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం సకల మంగళదాయకం పెళ్లి కావాల్సిన వారికి ఆ స్వామి ఆశీస్సులు సత్వరమే అనుగ్రహించడం ఎందరికో అనుభవంలోకి వచ్చింది అలాగే విదేశీయానం చేయాలనుకునే వారికి కోరికలు నెరవేర్చినట్లుగా ఇక్కడ భక్తులకు అనునిత్యం గోచరిస్తాయి అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మనందరిపై ఉంటాయని ఆశిద్దాం